हेलो फ्रेंड्स, वेलकम टू क्रिएटिव थॉट्स विद प्रत्युषा। ईरोज वीडियो लो मीकु होम डेकर चूपिस्तानु। अदि कूडा मनम ग्रेप्स अनेवि यूज चेसिन तर्वात काड़ा उंटुंदी कदा, दांतो नेनु इप्पुडु होम डेकर चेस्तानु। वेरी सिंपल, चाला सिंपल गा अयिपोतुंदी, फास्ट गा अयिपोतुंदी। फर्स्ट मनकि कावाल्सिनवि कलर्स अंड ग्रेप्स यूज चेसिन काड़ा। దానికి మనము బ్లాక్ కలర్, అది మనం ఆప్షనల్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ కలర్ అనేది మంచి డార్క్ షేడ్లో కనిపించడం కోసం అనేది అనేసి నేను ఈ కాడకి బ్లాక్ కలర్ అనేది వేశాను మొత్తం. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఆరల్స్ మీకు కొంచెం ఇంకా ఏదైనా గ్రీన్ కలర్ అలా కూడా వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ వేసుకున్నా కూడా చెట్టు కొమ్మలాగా అలా కూడా కనిపిస్తుంది అన్నమాట. బట్ నేనైతే బ్లాక్ వేస్తున్నాను. ఇలా మొత్తం బ్లాక్ వేసుకున్న తర్వాత దాన్ని అది ఆరే అంతలోపు మనకి ఉలెన్ థ్రెడ్ ఉంటుంది కదా, అది ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను పింక్ కలర్ తీసుకున్నాను. దీన్ని కొంచెం కొన్ని లైన్స్ తీసుకొని వాటిని నేను కట్ చేసుకుంటాను చిన్న చిన్న పీసెస్ లాగా. చూడండి, వీడియోలో చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి అనేది. సేమ్ అలా లైన్స్ తీసుకొని చిన్న చిన్నగా మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. చూసారా, ఇలా చిన్న చిన్న పీసెస్ అన్నీ కూడా చిన్నగా పీసెస్ చేసుకొని ఇప్పుడు మనం అది ఇప్పుడు గ్రేప్ది ఏదైతే ఉందో దానికి గ్రేప్స్ వచ్చే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో గమ్ పెట్టుకోవాలి, ఫెవికాల్ గమ్ ఏదైనా. చూస్తున్నారా ఎలా అయితే పెడుతున్నానో అలా. ఫస్ట్ మనకి ఎంత కావాలి అంట, ఎంత దూరం కావాలంటే అంత పొడుగ్గా మనం పెట్టుకొని దానిపైన ఇప్పుడు ఈ థర్మాకోల్ ఉలెన్ థ్రెడ్ మనం కట్ చేసాం కదా, దీన్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేసుకొని స్టెమ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఇలా ఏమంటారు, కొంచెం కొట్టినట్టుగా, వేయిల్తో కొంచెం కొట్టినట్టుగా చేస్తే ఏంటంటే దానిపైన ఎక్స్ట్రా స్టెమ్ ఏమైనా ఉంటే కింద పడిపోతాయి అన్నమాట. సో అలా మొత్తం మనం స్టెమ్ ఏదైతే ఉందో దానికి మొత్తంగా గమ్ యాడ్ చేసుకొని దానిపైన అన్నీ ఇప్పుడు ఈ ఉలెన్ థ్రెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగ మనం అంటే ఏ కలర్ కావాలండి అలా, లేదంటే మీకు ఇప్పుడు పైన పింక్ కొంచెం కింది స్టెమ్కి గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నా కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ అలా కూడా బాగుంటుంది, లీవ్స్ ఫ్లవర్స్ లాగా. నెక్స్ట్ ఏంటంటే నేను దీని కోసం మీకు ఇది స్టాండ్ చేయడానికి అనేది గ్లాస్ తీసుకొని, ప్లాస్టిక్ టీ గ్లాస్ తీసుకొని అందులో థర్మాకోల్ పెట్టుకున్నాను. థర్మాకోల్కి ఇప్పుడు మధ్యలో ఇది కొంచెం గమ్ యాడ్ చేసేసి ఇది అలా స్టిక్ చేసేసాను. దానిపైన కింద ఇప్పుడు ఈ థర్మాకోల్కి నేను గ్రీన్ కలర్ పెయింట్ చేస్తాను. సో దట్ అది ఏంటంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా ఎంత బాగుందో, ఇలా వస్తుంది. దీన్ని హోమ్ డెకర్గా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.